కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందన్నారు కోమటిడి రాజగోపాలరెడ్డి. బీజేపీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీయే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. కేసీఆర్ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. ఒక్కటే అప్పుల పాలైన తెలంగాణను కాపాడి ఈ రోజు మన సంక్షేమ పథకాలైనా అభివృద్ధి అయినా జరగాలంటే అది కేంద్రంలో అధికారంలో మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే జరుగుతూ తప్పితే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. మనల్ని కాపాడేది అదే. మనం ధర్మం వైపు ఉండాలి. జరగబోయే ఎన్నిక కాదు, అది ఆషామాష ఎమ్మెల్యే పదవి కోసం వచ్చింది కాదు. ఇది ఒక కురుక్షేత్రం. కేసీఆర్ కుటుంబానికి 4 కోట్ల ప్రజలకు జరుగుతున్న ఒక ధర్మ యుద్ధం, మునుగోడు ప్రజలు ఒక చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా నేను పేరు పేరున ఇది రాజగోపాల్ రెడ్డి కోసం కాదు, మీ కోసం వచ్చిన ఎన్నిక. తెలంగాణ